చైస్యాం బంటలో మరో సెలబ్రిటీ జోడీ. 13 ఏళ్ల తర్వాత సమంత నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో టాప్ కపుల్స్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని ఇష్టపడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దాదాపుగా 4 సంవత్సరాల వరకు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన ఈ జంట అనుకోని కారణాల చేత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని వైవాహిక బంధానికి దూరమయ్యారు. అయితే వీరు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నామని ప్రకటించిన తర్వాత ఎంతో మంది అభిమానులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వీరి బాంటలో మరొక టాప్ సెలబ్రిటీ జోడీ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వైవాహిక జీవితంలో 13 సంవత్సరాల పాటు సంతోషంగా సాగిన ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే దక్షిణాది సంగీత ప్రియులకు బాగా సుపరిచితుడైన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నానని తాజాగా ప్రకటించాడు. ఈ సంవత్సరం ఈ సంగీత దర్శకుడు అజిత్ నటించిన విశ్వాసంలో తన మ్యూజిక్ ను గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. దక్షిణ భారత భాషలో దాదాపు 100 చిత్రాలకు సంగీతం అందించిన ఎంఎన్ 2002 తమిళ చిత్రం తమిజన్ తో స్వరకర్తగా అరంగేట్రం చేశారు. ఎంఎన్ కుమ్కి, జీవ, రజనీ, మురుగన్, టిక్ 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 మరియు కుడాయి కుట్టి సింగం వంటి అనేక ప్రసిద్ధ తమిళ చిత్రాలకు పనిచేశాడు. తమిళ సంగీత స్వరకర్త డి ఎంఎన్ తన భార్య మోనికా రిచర్డ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చివరగా అన్నాత్య సినిమాకి సంగీతం అందించిన ఎంఎన్ 2008 ఏప్రిల్ ను కంప్యూటర్ ఇంజనీర్ మోనికాతో వివాహ బంధంతో అడుగుపెట్టారు. అయితే ఈ జంట నవంబర్ 2020లోనే విడాకులు తీసుకున్నారు. కానీ ఇప్పుడే విడిపోతున్నట్లు ఇమ్మాన్ అధికారికంగా ప్రకటించారు. దంపతులకు వెరోనికా డోరతి ఇమ్మాన్ అలాగే బ్లెస్సిగా కాది ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృత్తిరీత్యా ఇమ్మాన్ చివరి చిత్రం అన్నాతే భారీ విజయం సాధించింది.